నా పేరు డాక్టర్ రామ్గోపాల్. నేను హైదరాబాద్లో ఉన్న దిల్సుఖ్నగర్లో మెట్రోపిల్లర్ నెంబర్ 1552 మీసేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాను. ఈరోజు కొందరు మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి జవాబులు చెప్దాం. ఓషో ఫిలాసఫీ అంటే ఏంటి? ఓషో అనే అతను గొప్ప ఫిలాసఫర్. హీ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ అమెరికన్ పాపులేషన్స్. సామాన్యంగా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ థింకింగ్. ఒకటేమో సెక్స్ హ్యాస్ గట్ లాట్ ఆఫ్ ఎనర్జీ, కనుక కొద్దిమంది ఏమనుకుంటారంటే సెక్స్ని కంట్రోల్ చేయడం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది. ఒక డ్రాప్ ఆఫ్ సెమెన్ ఈజ్ ఈక్వల్ టు 800 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్. కనుక ఆ సెక్స్ను కంప్రెస్ చేసి, సెక్స్ను బయటికి రాకుండా ప్రెస్ చేసుకొని ఆ ఎనర్జీని మిగతా వాటికి వాడుకుందాం అనుకుంటారు. ఓషో ఏమంటాడంటే, ఈ సెక్స్ విషయాల్ని ఆలోచిస్తూ మొత్తం జీవితం అంతా వేస్ట్ చేసుకోకుండా ఆ సెక్స్ ఏదో ఫ్రీగా చేసేసుకొని మిగతా ఎనర్జీని డెవలప్మెంట్కు వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టరు 24 గంటలు అమ్మాయి గురించి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి అని ఆలోచించే బదులు అదేదో కొద్దిగా కొద్ది నిమిషాల్లో కంప్లీట్ చేసుకొని తన వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్టు సైన్స్ మీద డెవలప్ కాకుండా, సైన్స్ను ఆలోచించకుండా ఈ అమ్మాయి ఎప్పుడు కలుస్తుంది, ఈ అమ్మాయి ఎప్పుడు కలుస్తుంది, ఈ అమ్మాయి వాళ్ళకి కోపంగా ఉందా, ఈ అమ్మాయిని ఎలా ప్లీజ్ చేయాలి, ఇలా 24 గంటలు దాంట్లోనే ఇన్వాల్వ్ కాకుండా అదేదో చేసేసుకొని మిగతా ఎనర్జీని అంతా కూడా చేస్తే సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది అని అర్థం. సో దేర్ ఆర్ 2 కాంట్రాస్టింగ్స్. అంతకుముందు ఉన్నటువంటి కొద్దిమంది ఫిలాసఫర్స్ ఏమనుకున్నారంటే, సెక్స్ను కంప్రెస్ చేయడం వల్ల, సెక్స్ను అదిం పెట్టడం వల్ల ఆ ఎనర్జీ అంతా ఉంటుంది, ఎనర్జీని వాడుకోవాలి. ఓషో ఏమంటాడంటే, ఎనర్జీని ఏమీ కలిపి పెట్టుకోలేదు, సెక్స్ ఈజ్ అ న్యాచురల్ ఫినామినా, షేక్ హ్యాండ్ ఎంతో అది కూడా అట్లాంటిదే, అదేదో చేసేసుకొని మిగతా టైం అంతా కూడా మనం మిగతా కాన్సన్ట్రేట్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకోవాలి అంటారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థియరీ విచ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఓషో హ్యాడ్ గాట్ లాట్ ఆఫ్ ఆశ్రమాలు ఉన్నాయి అమెరికాలోను, పూనాలో కూడా ఒక ఆశ్రమం ఉండేది.